నమస్కారం. ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో సిటీ వార్తలకు స్వాగతం. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆదుకో కోటయ్య, మమ్ము చేదుకోవయ్య అంటూ ఆలయ ప్రాంగణం హరనామస్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ వజ్రోత్సవ వేడుకలు ఈరోజు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ఇతర అతిథులు పాల్గొని విద్యాభివృద్దిలో సీతారామయ్య హైస్కూల్ చేస్తున్న సేవలను కొనియాడారు. సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గిపోతున్నాయని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన గుంటూరులో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో భాగంగా శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకల పైలాన్ని ఆవిష్కరించి పాటిబండ్ల సీతారామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, రాజకీయ స్వార్థం కోసం కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విడగొడుతున్నారని తెలిపారు. నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమన్నారు. చట్టసభల్లోనే అసభ్య పదజాలం వాడటం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాల్లో కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బు ప్రధానమవడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశం శక్తివంతమైన దేశంగా తయారు కావాలన్నదే తన ఆకాంక్ష అని, అయితే రష్యా, అమెరికాలాగా కాకుండా అన్ని రంగాల్లో దేశం అభివృద్ది చెందాలని చెప్పారు. పురోగతి నూతన మార్గంలో మరింత వేగంగా పయనిస్తుందని మనం భావించవచ్చు. పురోగతికి, అభివృద్ధికి విద్య బలమైన పునాది అనే విషయం మన అందరికీ తెలుసు. వాళ్ళని విజ్ఞానవంతులుగా, వాళ్ళని ఉపయోగవంతులుగా, వాళ్ళని దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి, సమాజాన్ని గురించి ఆలోచించే వ్యక్తులుగా తయారు చేయాల్సిన కర్తవ్యం అందరి మీద ఉన్నది. రోజు రోజుకి విలువలు పడిపోతున్నాయి, ప్రమాణాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఆందోళన ఎక్కువవుతూ ఉంది. సమాజంలో చీలికలు పేరుకలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనం పొందేటంటే మనస్తత్వం ఇవాళ తయారైపోతోంది. సమాజంలో చాలా దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా సమాజానికి ఎందరో ఉన్నతమైన వ్యక్తులను అందించిన ఘనత పాటిబండ్ల సీతారామయ్య స్కూల్కి ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న విధంగా పాటిబండ్ల సీతారామయ్య తన జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేశారని కొనియాడారు. విలువలు లేని విద్య వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపైనే ఉందన్నారు. కానీ ప్రస్తుతం కొందరు విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పరభాషా వ్యామోహం తగ్గించుకుని తెలుగు భాషకు వెలుగులు తెచ్చే పనులు చేయాలన్నారు. మాతృభాషలో విద్యను అభ్యసించిన వారు ఉన్నత స్థానాలకు చేరుకోగలరని వెంకయ్యనాయుడు చెప్పారు.
దేశ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రతిఫలం ఆశించని విధంగా కర్మయోగిగా ఆయన అందించిన సేవలు మనం మరువలేనివి. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ భూమి లేని నిరుపేదల తరఫున ఆయన ఆ రోజుల్లో పోరాటాన్ని సాగించాడు. పాటిమండల సీతారామయ్య గారి నిరాడంబరత నిస్వార్థ సేవలను ఈ తరం యువతరం ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. పేరుతో ఏర్పాటైన ఈ పాఠశాల వారి ప్రేరణ ముందుకు తరాలకు అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఇలాంటి ఉన్నతమైన విద్యాలయంలో చదువుకుంటున్న ఎన్నో సంవత్సరాలు ఉన్నత విద్యా ప్రమాణాలతో ముందుకు సాగుతున్న ఒక పాఠశాలలో ఇవాళ ఇది ఒక కీలకమైన యొక్క ఘట్టం. వజ్రోత్సవం అంటే అభివృద్ధి క్రమంలో కీలక మలుపు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యలమంజలి శివాజీ, నాబార్డ్ చైర్మన్ సిహెచ్ఈ గోవిందరాజులు, పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కమిటీ అధ్యకులు గంటా సుబ్బారావు, సెక్రటరీ పాటిబండ్ల విష్ణు, అకాడమిక్ డైరెక్టర్ కల్నల్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వజ్రోత్సవ వేడుకలకు హాజరైన ఉపరాష్టపతి ఇతర అతిథులను స్కూల్ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. పరమశివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు రాష్ట ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా సీఎం కోరుకుని ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవాలయం హరనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్టం నలుమూలల నుంచి అమరావతి అమరేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి సకల శుభాలు కలగాలంటూ స్వామిని వేడుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వైఎస్ వివేక హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. వివేక సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారినట్లు అనిపిస్తుందని సజ్జల అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వివేక కుమార్తె అని ప్రచారం జరుగుతుందని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక
వివేక కుమార్తె అల్లుణ్ణి కలుపుకొని చంద్రబాబు కుట్రకు తెరలేపుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ఒక ఆఖరుకు దేని వైపు తీసుకెళ్లాలనుకున్నారు అంటే రాజకీయపరమైన కోణం దాంట్లోకి ఈరోజు పూర్తి విశృంఖలంగా వచ్చారు ముందుకొచ్చారనేది మేము భావిస్తున్నాం. దీని గురించి ఈ మధ్యకాలంలో వరుసగా ఇది ఊపందుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము ముందు నుంచి చెప్తున్నాం ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్తారు వీళ్ళ ప్రయత్నం అంతా కూడా ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏముందో వీళ్ళకే తెలుసు, ఏమి స్క్రిప్ట్ తయారవుతుందో వీళ్ళే తయారు కాబట్టి వీళ్ళకే తెలుసు. నేను స్క్రిప్ట్ అని ఎందుకు అంటున్నా అంటే సిబిఐ 161 రిపోర్ట్స్ మీరు చదివిన 10వ తరగతి జరిగే పిల్లవాడు చదివిన వరుసగా చదివితే. నగరంలోని శివాలయాలలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజలను ముక్కంటికి భక్తులు నిర్వహించారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మరుమోగాయి. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రిని కనులు పండుగగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు, ప్రత్యేక అభిషేకాలు చేశారు. అమరావతి రోడ్లోని విశ్వేశ్వర స్వామి దేవాలయం హరనామ స్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గుంటూరులోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. జూట్మిల్ సమీపంలోని చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రుద్రాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలంటూ దీపార్చన చేశారు. సంవత్సరానికి ఒక రోజు వస్తుంది మాఘమాసంలో, మహాశివరాత్రి ప్రతి నెలా వస్తుంది. ఈ పండగ సంవత్సరానికి ఒకసారి మాఘమాసం వస్తుంది. పరమశివుడు లింగోద్భవం జరిగే రోజు ఇవాళ, అంటే పుట్టినరోజు సందర్భం అన్నమాట. అలాంటి ప్రశస్తమైన రోజు కాబట్టి భక్తులందరూ ఇవాళ వేలాదిగా వచ్చి తమ కోరికలు అన్వయించుకుంటారు. మహాశివుడు ప్రశస్తమైన రోజు కాబట్టి ఈ రోజు కళ్యాణము సాయంత్రం రాత్రికి లింగోద్భవం జరుగుతుంది. దేవాపురంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. ఈశ్వరుడి విశిష్టతను చర్చాఘోష్లో వివరించారు. మీరు చాలా సహజంగా గవ్వల నుండి వజ్రంలాగా అవుతారు. బాబా చూడండి ఎంత సాధారణంగా ఉన్నారు. శివబాబా బ్రహ్మ తనువులో వచ్చిన బ్రహ్మ బాబా చూడండి ఎంత సాధారణంగా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తారా బాబా? బాబా ఏ రాజుల వద్దకు ఎందుకు రాలేదు? మన పేదవాళ్ళమే, సాధారణమైన వాళ్ళమే భగవంతుని తెలుసుకున్నాం. ఎవరైనా రాజుల యొక్క తనువుల వస్తే ఇప్పటికి ఎప్పుడో స్థానైక కార్యం అయిపోయేది కదా, కానీ ఎందుకు రాలేదు? భగవంతుని గుర్తించే వాళ్ళు సాధారణమైన ఆత్మలే. పేదల విద్యాభివృద్ధిలో శ్రీ పాటిబండ సీతారామయ్య హైస్కూల్ పాత్ర ఎంతో ఉందని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచుల శివాజీ, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, స్కూల్ కమిటీ అధ్యకులు గంటా సుబ్బారావు, సెక్రటరీ పాటిబండ్ల విష్ణు మాట్లాడారు. పాటిబండ్ల సీతారామయ్యకు విద్య అంటే ఎంతో మక్కువ అని, అందువల్లనే ఎందరో పేదలకు ఉచితంగా విద్యను అందించారని చెప్పారు. అనేక విద్యా సంస్థలకు ఉచితంగానే స్థలాలను దానం చేసి విద్యాదాతగా పేరుగాంచారని తెలిపారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రత్యేకత అని వారు వెల్లడించారు.
ఇక్కడ విద్యను అభ్యసించిన అనేక మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని వారు పేర్కొన్నారు. పాటిబండ్ల సీతారామయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పేదల విద్యాభివృద్ధికి అందరూ కృషి చేయాలని అతిథులు సూచించారు. పిల్లల్లో పెద్దలపై గౌరవాన్ని పెంచే విధంగాను, పెద్దల ఆశీర్వచనం పిల్లలకు అందించే విధంగాను ఉంటాయి. ఈ నిజమైన భావి భారత వజ్రాలను సానబెట్టడానికి ఉపాధ్యాయ బృందానికి స్ఫూర్తి నింపే విధంగా ఆశీర్వదించడానికి ఈ వజ్రోత్సవ వేళ మా పాఠశాలకు ఇచ్చేసిన మేటి భారత వజ్రం శ్రీ వెంకయ్య నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనరల్గా మీరేంటి ఏ కాన్వెంట్ స్కూల్లో చదివారంటే నేను అసలు తెలుగు మీడియంలో సీతారామ స్కూల్లో చదివాను చెప్తాను. చాలామంది ఆశ్చర్యపోతారు అది. ఎందుకంటే జనరల్గా ఒక పై పొజిషన్ పోయిన వాళ్ళందరికీ జనరల్ ప్రిజంప్షన్ ఏంటంటే వీళ్ళు ఏదో పెద్ద స్కూళ్ళలో చదివచ్చారనిపేసి. నేను అంటాను మా స్కూల్లో నేను మొత్తం స్కూల్లో కట్టిన ఫీజు 3 రూపాయలు, అది కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి, ఒక్క పైసా కూడా తీసుకోకుండా. ఇంత మంచి విద్యని బోధించిన ఈ స్కూల్కి నిజంగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మనందరం కూడా ఎవరైతే ఈ స్కూల్లో చదివారో, ఈ స్కూల్లో చదువుతున్నారో అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకునేటట్టు స్కూల్ ఇది. ఇది ఇవాళ డైమండ్ జూబ్లీ, ఇది శత సంవత్సర వసంతాలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అసలు చదువుకున్న వాళ్ళంటే, జ్ఞానం ఉన్నవాడంటే పూర్వకాలం నుంచి కూడా అనాదిగా మన సమాజంలో మన హిందూ ధర్మంలో వాళ్ళకు ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. మరి జనక మహారాజు ఆయన చాలా పెద్ద పండితుడు, ఆయన తక్కువైనాడు కాదు. జనక మహారాజు అసలు రాజ్యాన్ని ఏ మాదిరిగా నడపాలి, ఏ మాదిరిగా పరిపాలన చేయాలని తెలుసుకుని కొరకు వాటి అడవిలో ప్రయాణం చేసి కాలి నడకని చెప్పులు లేకుండా వెళ్ళి యజ్ఞవల్కుడి కాళ్ళ దగ్గర కూర్చుని, అయ్యా ఈ రాజ్యాన్ని ఎలాగ నడపాలి, మీరు కొంచెం సందేశం ఇవ్వండి, మాకు కొంచెం సలహా చెప్పండి, ఆశీర్వదించండి అని అడిగే పరిస్థితి. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారి గురించి ఒక చిన్న విషయం గుర్తు చేసుకోవాలని నాకు ఆశగా ఉన్నది. అదేమిటంటే, ఇప్పుడే మౌనం వహించిన రాజ్యసభ సభ్యులు, దివంగతులు, స్వర్గీయులు శ్రీ ఎడ్లపాటి వెంకటరావు గారు ఒకనొక సందర్భంలో సీతారామయ్య గారి గురించి నాకు ఒక విషయం ఒక సందర్భంలో తెలియజేశారు. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఓంకారేశ్వర స్వామికి నిర్వహించిన పంచామృత అభిషేకాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. లింగోద్భవ కాలంలో జరిగే విశేష రుద్రాభిషేకాల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ప్రాతకాలం నుంచి అభిషేకాలు, పంచామృతాల అభిషేకాలు, ఫలరసాలతో అభిషేకాలు, గంధాభిషేకం, భస్మాభిషేకం, అలాగే సుగంధ ద్రవ్యాలతోనూ, పరిమళ ద్రవ్యాలతోనూ అభిషేకార్చనలు జరుగుతున్నాయి. అలానే ఈ దేవాలయంలో ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని జాగరణోత్సవం కార్యక్రమం ఉంటుంది. రాత్రిపూట 10:30 కార్యక్రమం మొదలయ్యి మహన్యాసపూర్వకంగా ఏకాశ రుద్రవారాభిషేకంతో స్వామివారికి జాగరణ కార్యక్రమం చేస్తారు. అది 10:30 మొదలై తర్వాత రోజు తెల్లవారుజామున 4వ జామునకి పూర్తవుతుంది. ఇస్కాన్ రాధాకృష్ణ మందిరంలో శ్రీ గోవిందుని అన్నప్రసాద వితరణను మందిర అధ్యక్షులు రామ్ మురారీదాస్ ప్రభుజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని పొందాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భోజన ప్రసాద సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, నామినల్ డొనేషన్ 100 రూపాయలు చెల్లించి భోజన ప్రసాదాన్ని పొందవచ్చునని తెలిపారు. అంటే కిచెన్ మూమెంట్ అది, అంటే ప్రసాదాలు మన సంస్థాపక ఆచార్య ఆయన చెప్పారు కాబట్టి ప్రసాదాలు వితరణ చేయడం అనేది ఇస్కాన్ చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం. దాంతోపాటుగా హరినామా అయితే ఇస్కాన్లో ఫెస్టివల్స్ ఉన్నాయి, సండే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్రీగా మనం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ రోజుల్లో, ఫెస్టివల్స్ రోజు, సండే ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే చాలామంది భక్తులు మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగడం జరిగింది. అంటే ప్రసాద వేళల్లోనే మనకు ప్రసాదం దొరుకుతుంది, చాలామంది గెస్టులు వస్తారు, చాలా మందిరానికి సందర్శకులు వస్తారు. వాళ్ళందరూ చెప్పడం ఏమిటంటే మాకు ఎప్పుడు ప్రసాదం లభ్యమయ్యేటట్టు మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అంటే, దానికి ఈరోజు మనం ఎంచుకున్నాం శివరాత్రి రోజు. ఒక 100 రూపాయలు డొనేషన్ ఇచ్చినట్లయితే వచ్చిన భక్తులకి ఒక థాలీ ప్రసాదము మనం ఇస్తున్నాం. థాలీ ప్రసాదం మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఎవరైనా రాదు గుడికి, వాళ్ళు వస్తే గుడికి వచ్చి ప్రసాదం. కొత్తపేట ఉమామహేశ్వర స్వామి దేవాలయం, పాత గుంటూరు అగస్త్యేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి.
మహాశివరాత్రి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్తపేట ఉమామహేశ్వర స్వామి ఆలయం, పాత గుంటూరు అగస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేపట్టారు. జిల్లాలో 16 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో 3 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో 141 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కమ్మ శేషయ్య గ్రౌండ్ పత్తిమిల్లు రోడ్లో కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనదారుణ్ణి గుద్దడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషాను అంజుమాన్ ఇస్లామియా అధ్యకులు షేక్ అబ్దుల్ కరుణమా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఖాదర్ బాషాకు శుభాకాంక్షలు తెలుపుతూ దుశ్శాలవతో పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సయ్యద్ అబ్దుల్ సలాం, హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. లాలపేట శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర ఘట్టాలను తెలిపే విగ్రహాలను ఆవిష్కరించారు. దశావతారాలు, విష్ణుమూర్తి తదితర దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్రావు, ఇతర నేతలు, భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని దైవ దర్శనం గావించారు. నమ్ముకొని ఎవరన్నా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతున్నాయి. వారందరి వారే మరి దేవుడికి ఎవరు అడిగే పని లేకుండా సేవ చేసిన భాగ్యాన్ని ఇక్కడ కమిటీ వారు కల్పించారు. అట్లనే వేణుస్వామి మరి ఆ దేవాలయాన్ని నమ్ముకొని పూజారిగా అనేక సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న దేవుడికి అనేక రకాల మహిమలు వారికి కనపడ్డాయి భగవంతుడి వల్ల. ఇద్వా ఆదరణలో ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగనుంది. ఈ వివరాలను సంఘ నాయకులు భారతి, ప్రేమజ్యోతిబాబు, మాలకొండయ్య తదితరులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో ప్రదర్శన, సదస్సు, మహిళా ప్రముఖులకు సత్కార కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. వెయ్యి మంది బైకులతోటి, 1000 బైకులతోటి మేము ర్యాలీతో జరుపుకుంటూ మరి ఘనంగా వారిని సన్మానించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాల్లో, ఈ కార్యక్రమాల్లో అనేక మంది దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు, అలాగే మరి దళిత నాయకులు, ఇద్వా నాయకులు, అలాగే క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ వాళ్ళు అనేక మంది ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయడానికి అందరూ వస్తున్నారు. కాబట్టి నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాము, ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మరి మేము జరగబోయే మోషే రాజు గారికి చేసే సన్మానానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి అందరికీ నగర ప్రవాసం అందరికీ తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని పొమ్మనలేక పొగబెడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత అప్పగించడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే అదనపు కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. సంపత్ నగర్ ఆరగ్రహారంలో మహాశివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక శైవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి స్మరిస్తే శుభం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.
महाशिवरात्रि सदर्भंग मेडिकोंडूर मंडल कैलासगिरी क्षेत्र में एमएलए डाक्टर उंडवल्ली श्रीदेवी पूजल आलय में शिवन की अभिषेक आरमशिव दय तो निजकवर्ग प्रजु सुभिक्षि उंडवल्ली श्रीदेवी को నమస్కారం।